ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్ స్టార్ ఆటగాళ్లు అలానే సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్న యువకులతో పటిష్టంగా ఉంది ఎంతమంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ భారత జట్టు ముఖ్యమైన టోర్నమెంట్స్ లో చేతులెత్తేస్తుంది గెలవక తప్పని మ్యాచ్లను నీరు కార్చేస్తుంది దీనంతటికీ కారణం జట్టు స్టార్ బ్యాటర్లు కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నారు పేలవ ప్రదర్శనతో జట్టుకి భారంగా మారారు ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ప్రదర్శన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోందంటూ మాజీ క్రికెటర్లు విశ్లేషకులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో కోహ్లీకి ఇంగ్లాండ్ టోర్నమెంట్ ఒక డెడ్ లైన్ అని ఓ బీసీసీఐ అధికారి మీడియాతో చెప్పుకొచ్చాడు ఇక వివరాల్లోకి వెళ్తే విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ గా తనకు తానేసాటి సారదిగా ఎన్నో విజయాలు సాధించిన కోహ్లీ పరుగుల యంత్రంగా పేరు సంపాదించి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు అయితే గత కొంతకాలంగా పరిస్థితి మొత్తం మారిపోయింది ఒకప్పుడు వరుస సెంచరీలతో ఓ వెలుగు వెలిగిన కోహ్లీ ప్రస్తుతం తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు ముఖ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు మరోవైపు యువ ఆటగాళ్లు మెరుపు వేగంతో దూసుకువస్తున్నారు ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్లో తమ ప్రతిభను నిరూపించుకుని జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు దీంతో సెలెక్టర్లు సైతం జట్టు ఎంపిక విషయంలో ఆలోచనలో పడే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్లో గనుగా కోహ్లీ రాణించకపోతే ఇదే అతడికి ఆఖరి సిరీస్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సిరీస్ లో గనుక విరాట్ కోహ్లీ రాణించలేకపోతే టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ టూ జట్టులో స్థానం దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డారు గత కొన్ని రోజులుగా అతడు ఫామ్ లేమితో సతమతమవుతున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నాం నిజానికి సెలెక్టర్లు ఫామ్ ఆధారంగానే జట్టుకు ఎంపిక చేస్తారు అంతేగాని వారి పేరు ప్రఖ్యాతుల ఆధారంగా కాదు ఇక చెప్పేది ఏమిటంటే కోహ్లీ ఈ సిరీస్ లో రాణిస్తేనే ముందుకు సాగుతాడు నాకు తెలిసి ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్లో కోహ్లీ గనుక విఫలమైతే టీ ట్వంటీ వరల్డ్ కప్లో జట్టులో అతడికి ప్రత్యామ్నాయాలను సెలెక్టర్లు ఖచ్చితంగా వెతుకుతారని సదరు అధికారి చెప్పుకొచ్చాడు మరి ప్రపంచ కప్ జట్టులో కోహ్లీని కొనసాగించాలా వద్దా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి